హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నా టెక్ వీడియోస్ ఈరోజు వీడియోలో మనం ఏం చెప్పుకుంటున్నామంటే ఎన్టీపీసీ ఎగ్జామ్ లేదా గ్రూప్ డి ఎగ్జామ్ నేను ప్రిపేర్ అవ్వలేదండి అప్లికేషన్ పెట్టయితే త్రీ ఇయర్స్ అవుతుంది ఆర్థిక పరిస్థితులు బాగాక నేను ప్రిపేర్ అవ్వలేకపోతున్నాను లేదా రీ రీసెంట్గా మ్యారేజ్ అయింది నా చదువుకోవడం కుదరతలేదు లేదా నేను పనికి అలవాటు పడిపోయాను పనికి వెళ్ళకపోతే నాకు డబ్బులు రావు ఇంట్లో గడవదు ఇలా అనేక కారణాలు మా నెలల్లో చూస్తూనే ఉంటాం లేదా ఇది క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ టైం కాబట్టి క్రిస్టియన్స్కి పండగ దినాలు మరి వాళ్ళు ప్రిపేర్ అవటం ఇబ్బందిగా ఉండొచ్చు ఇలా అనేక కారణాలు మన కుటుంబాల్లో మన జీవితాల్లో చూస్తూనే ఉంటాం అసలు మరి ఈ వీడియో నుంచి మీరు ఏమైనా నేర్చుకుంటారంటే మన ఇంట్లో మనం చదవలేకపోయినా అసలు గ్రూప్ డి ఎగ్జామ్ ఎన్టీపీసీ ఎగ్జామ్ రాయొచ్చా అనే పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తాను చూడండి ఎన్టీపీసీ అయితే సిబిటి వన్ అయిపోయింది వాళ్ళు అంతకు ముందు చదువుకునే రాసుంటారు కాబట్టి ఎన్టీపీసీ గురించి ఎలిమినేషన్ చేసేస్తుందా నెక్స్ట్ గ్రూప్ డి వస్తుంది కాబట్టి దాని గురించి చెప్పుకుందాం అసలు గ్రూప్ డి మన అప్లికేషన్ ఎప్పుడు పెట్టామని అంటే రెండు వేల పంతొమ్మిది మార్చిలో పెట్టాం ట్వంటీ మార్చ్ ట్వంటీ వన్ మార్చ్ నెక్స్ట్ ట్వంటీ టూ మార్చ్ దాదాపు మూడు సంవత్సరాలు సపోజ్ అప్పుడు డిగ్రీ అయినటువంటి వ్యక్తి ఇరవయో లేకపోతే బీటెక్ అయినటువంటి వ్యక్తి ఇరవై ఒకటో ఇప్పటికి ట్వంటీ ఫోర్ వచ్చి ఉంటాయి అప్పుడే పొంగల్ పెడితే ట్వంటీ ఫోర్ ట్వంటీ త్రీనో ట్వంటీ ఫైవ్ వచ్చి ఉంటాయి పల్లెటూరులో అయితే పెళ్లి చేసుకోమనం లేకపోతే ఏదన్న అంటారు సిటీలో అయితే మ్యాక్సిమం చదువుకోమంటారు ఫ్రెండ్స్కి అలవాటు పడిపోయి బయటికి వెళ్ళిపోతే మనమేం చేయలేము అప్లికేషన్ పెట్టిన వారిలో జాబ్ చేస్తూ ఎగ్జామ్ రాసుకుందామని అనుకుంటారు ఓకే కానీ జాబ్ కోసమే జాబ్ గురించి ఆలోచించే వారి గురించి ఈ వీడియో చేస్తున్నాను గ్రూప్ డి ఎగ్జామ్ వాళ్ళు నేనేం చె నేనేం చెప్తున్నానంటే వాళ్ళకి మనకి ఏఎల్పి ఎగ్జామ్ జరిగింది ఏఎల్పిలో కొంతమంది పోయారు ఇంకా మన ఏపీ స్టేట్కి వచ్చేసరికి సచివాలయం ఎగ్జామ్ అటు ఇటుగా లక్ష మంది ఉద్యోగాలు లేడీస్కి ఒక ఫిఫ్టీ మంత్స్ యాభై వేల మంది లేడీస్ వెళ్ళిపోయిన యాభై వేల మంది కనీసం యాభై వేల మంది లేదా నలభై వేల మంది మగవారు డ్యూటీలో జాయిన్ అవ్వడం జరిగింది ఇంకా వాలంటీర్ వ్యవస్థ వాలంటీర్లకి వెళ్ళిపోయారు ఇదే కాకుండా బ్యాంకీకి ప్రిపేర్ అవుతారు వాళ్ళు రైల్వేకి పెద్ద కాంపిటీషన్ కాకపోయినా అప్లికేషన్లో క్వాలి వీళ్ళు కాంపిటీషన్ వస్తారు వాళ్ళు కొంతమంది ప్రతి సంవత్సరం మనకి ఒక పదివేల దాకా బ్యాంకేసి పడతాయి కాబట్టి మరి సంవత్సరానికి వచ్చి ఒక రెండు వేల మంది పోయినా మన కనీసం ఒక పదివేల మంది అన్న ఇప్పటికీ కాంపిటీషన్ తగ్గుంటారు ఓకే కాంపిటీషన్ తగ్గారు కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సిన మన వే ఏంటంటే చాలామంది కుటుంబ భారం ద్వారా వెనుదిరిగి వెళ్ళిపోయారు కొంతమందికి నాకు ఎగ్జామ్ సెట్ కాదని వెనక్కి వెళ్ళిపోయారు కొంతమంది కరోనా వల్ల ఇబ్బందుల్లో పడి వెనక్కి వెళ్ళిపోయారు ఓకే కొంతమంది ఉద్యోగాలు వచ్చినాయి సచివాలయంలో వాలంటీర్స్గా ఉన్నారు ఏఎల్పిలో వచ్చినాయి ఎస్ఎస్సిలో వచ్చినాయి ఎంతమంది వెళ్ళిపోయారు ఈ యొక్క త్రీ ఇయర్స్లో కనీసం మూడు లక్షల మంది అన్నీ వెళ్ళిపోయి ఉండరా ఆలోచించండి మన ఏపీ స్టేట్లో ఒక వ్యక్తి ఉద్యోగం చేస్తూ చదువుకోవటం అంటే అంత సామాన్యం కాదు కాబట్టి గ్రూప్ డికి రాసేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఉన్నటువంటి ఒక యాభై అరవై రోజులను ఉపయోగించుకోండి డైలీ ట్వెల్వ్ అవర్స్ చదువుకోండి కష్టపడండి రీజనింగ్ డైలీ ఒక టూ అవర్స్ అర్థమేటిక్ డైలీ టూ అవర్స్ కరెంట్ అఫైర్స్ టూ టూ టు త్రీ అవర్స్ ఇంకా మిగిలిన సబ్జెక్టులు వచ్చేసరికి ఒక ఫోర్ అవర్స్ మీకు నచ్చినటువంటి సబ్జెక్టులు అన్నీ కలుపుకొని అన్ని సబ్జెక్టులు ఫోర్ అవర్స్ ఈ విధంగా మళ్ళీ అలాగే ఇంక మీరు ఖాళీగా సినిమాలు అయితే చూడవద్దు ఈ టైంలో సినిమా వల్ల త్రీ అవర్స్ త్రీ అవర్స్ మిస్ అయిపోతాం దీనివల్ల మన కరెంట్ అఫైర్స్ లేదా ఒక మ్యా ఒక అర్థమేటిక్ క్వశ్చన్ మనం మిస్ అయ్యే పాయింట్ ఉంది కాబట్టి సినిమాస్ అనేటువంటి విషయాన్ని పెట్టుకోవద్దు కావాలంటే బాగా స్ట్రెస్లో ఉన్నప్పుడు కొంచెం కొంచెం చూస్తే చూడండి సాంగ్స్ వినండి రిలీఫ్ ఇచ్చుకోండి మళ్ళీ అమౌంట్నే కన్వే అయిపోయింది ఎందుకంటే మనకు కాంపిటీషన్లో ఎవరు లేరు కాబట్టి మనకు తెలిసిన దాంట్లోనే చదువుకుందాం కాంపిటీషన్ లేదు కాబట్టి ఈ రోజున ఉన్న పరిస్థితి చూస్తే సిక్స్టీ మార్క్స్ వచ్చిన వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది వితౌట్ నెగిటివ్ సిక్స్టీ మార్క్స్ పెట్టుకోగలిగితే మీరు గనక సిక్స్టీ మార్క్స్ పెట్టుకోగలిగితే గ్రూప్ జాబ్ వచ్చేసిద్ది కాబట్టి మీరు బాగా కష్టపడాల్సిన పని లేదు కానీ దృష్టి సాధించండి మన కాంపిటీషన్ తగ్గింది ఆ పాయింట్ చెప్తున్నా మీకు మెయిన్గా కాంపిటీషన్ లేరు చాలామంది ఉద్యోగానికి వెళ్ళిపోయారు ఓకే అలాగే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఎస్ఐ నోటిఫికేషన్ లేదా ఇంకొక నోటిఫికేషన్ వస్తే కొత్తగా వచ్చిన వాళ్ళు పెట్టుకోవడానికి ఉంది మనం ఈ యొక్క అప్లికేషను రె రెండు వేల పంతొమ్మిదిలో పెట్టాము ఈ మూడు సంవత్సరాల వాళ్ళు మనకెవరూ కాంపిటీషన్ కాదు అంతకు ముందులో ఉన్నటువంటి వారే కాంపిటీషన్ అంతకు ముందుల వారిలో బాగా చదివేవారు కాంపిటీషన్ నుంచి వెళ్ళిపోయారు ఇప్పుడు మనం యావరేజ్ అండ్ బిలో మనమే హైయెస్ట్ అవ్వాలి బాగా చదువుకోవాలి ఓకే మరి ఉంటాను నేను మీ నాటి ఎక్కడ వీడియోస్ టెలిగ్రామ్ గ్రూప్లో క్వశ్చన్స్ ఏర్పాటు చేయడం జరిగింది అందులోకి వెళ్ళండి క్వశ్చన్ చూడండి మన యూట్యూబ్ ఛానలే కాక పది మంది వీడియోస్ చూడండి తప్పులేదు ఎందుకంటే నేను ఒక టాపిక్ చెప్తే వేరొక వాళ్ళు ఇంకొక టాపిక్ చెప్తారు చూడండి యూట్యూబ్లో క్లాసెస్ బుచ్చు ఉంటున్నాయి చాలా ఉన్నాయి ఓకే మీకు హిందీ వస్తే వైఫా స్టడీ చూడండి హిందీ అనుకుంటే వైఫ్ స్టడీ చూడండి వైఫ్ స్టడీ డైలీ పెడతాడు ప్రీవియస్ పేపర్లు పెడతాడు అట్లా టూ ఫోర్ సెవెన్ చూసేవాళ్ళు అది చూడండి ఓకే ప్రాబ్లం లేదు ఏ యూట్యూబ్ ఛానల్ అయినా చూడండి మనలో మనకు జాబ్ కావాలి యూట్యూబ్ ఛానల్లో భలే భలే క్లాసెస్ చెప్తున్నారు దాంతోపాటు మనం సపరేట్గా మెటీరియల్ తయారు చేసుకోవాలి బుక్స్ పెట్టుకోవాలి చదువుకోవాలి నాలెడ్జ్ గెయిన్ చేసుకోండి కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ చేయండి రీజనింగ్ అండి అర్థమేటిక్ అసలు వదలొద్దు ఫుల్గా ప్రిపేర్ అవ్వండి ఓకే ఈ రెండు నెలల్లో ఒక నెల మొత్తం మీరు అర్థమెటిక్ రీజనింగ్ కనుక చేయగలిగితే మిగిలిన ఒక నెల కరెంట్ అఫైర్స్ మీద దృష్టి సాధించిన జాబ్ వచ్చేసేది ప్రాబ్లం లేదు జాబ్ కొట్టేసేస్తారు బాగా చదివే వాళ్ళు ఓకే మరి ఉంటాను నేను మీ నాటెక్ వీడియోస్ బాయ్ అండి